हाय अंडी नमस्ते वीडियो लो केवलम कप राइस उंटे चालू डिलीशियस रेसिपी तैयार चेसुकोवच्चु अदी एलागो चूसे मुंदु वेलकम बैक टू अवर चैनल मन चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी अलागे ई चैनल की मी सपोर्ट उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू मुंदुगा स्टव मीद कड़ाई उंची अंदुलो रेंडु मूडु स्पून्ल दाका नेय्यि वेसी वेडय्याक 1 कप शुभ्रंगा कड़िगी आरबेट्टिन बियानी तीसुकोवाली आ तर्वात मंटनु लो फ्लेम लो उंची कलुपुकुंटू बियानी एर्रगा फ्राई चेसुकोवाली इप्पुडु 4 बादाम 4 क्याशू नट्स 3-4 यालकुलु वेसी मंटनु आपेसी कासेपु कलुपुकुंटू चल्लारनिव्वाली పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సర్ జార్లో వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్క నుంచి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి ఉంచి అందులో 1/3 కప్ షుగర్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 కప్ దాకా వేసుకోండి చిన్న పిల్లలు ఉంటే గనక 1/3 కప్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ ని యాడ్ చేసి షుగర్ మొత్తం కరిగే వరకు మంటను లో ఫ్లేమ్ లోనే ఉంచి ఆ తర్వాత మీడియం హీట్ లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ షుగర్ క్యారమలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా షుగర్ క్యారమెల్ రెడీ అయ్యాక 2 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి పాలు వేసిన వెంటనే షుగర్ క్యారమెల్ గట్టిగా అవుతుంది కానీ కాసేపు కలుపుతూ పాలను బాయిల్ చేసుకుంటే కరిగి పాలలో కలిసిపోతుంది ఇప్పుడు ఇలా కలిసిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరొక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ మొత్తం నెయ్యి కలిసేంత వరకు కలుపుకోవాలి కాసేపటికి కలిసిన నెయ్యి రిలీజ్ అవుతుంది అప్పుడు మంటను ఆపేసి నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్ లోకి కాని ఏదైనా మౌల్డ్ ఉంటే అందులో నెయ్యి రాసి ట్రాన్స్ఫర్ చేసుకొని లేకపోతే ప్లేట్ లో ఇలా అడ్జస్ట్ చేసుకొని చల్లారాక కావాల్సిన సైజ్ లో పీసెస్ గా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి రెసిపీని చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితో డిలీషియస్ గా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇంట్లో ఉండే వాటితో క్విక్ గా తయారు చేసుకొని తినొచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థాంక్యూ